Hi, welcome back to SRITEJU'S kitchen. Ee roju mana channel lo meeru chudipothunna recipe Mirchi Ka Salan. Ee gravy recipe biryani loki bagara rice loki alage jeera rice loki chala baaguntundi. Meeru kuda ok sari chusi try cheyandi. Recipe process loki velipodam. ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి చింతపండు నానబెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా ఈ సైజులో తీసుకుని నీటిలో వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి వేయించుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేయండి. ఆల్రెడీ పాన్ మనకి బాగా హీట్ అయి ఉంది కదా పల్లీలు వేయించినప్పుడు, కాబట్టి నువ్వులు జీలకర్ర ధనియాలు తొందరగానే వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ డెసికేటెడ్ కోకోనట్ వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నట్టయితే 4 ముక్కలను వేసుకోండి. ఈ కొబ్బరి మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది కొంచెం లైట్గా కలర్ మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న 1 పెద్ద సైజు ఆనియన్ని, 2 గ్రీన్ చిల్లీస్ని, అలాగే 1 ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం మూత పెట్టి కుక్ చేయండి. 5 నుంచి 6 నిమిషాల వరకు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే ఆనియన్స్ మనకి సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూసారు కదా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి, అలాగే మనకి బాగా కుక్ అయి ఉన్నాయి. వీటిని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు మిక్చర్ ఉంది కదా దాన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. దీంట్లోకే చల్లార్చి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి మిక్చర్ ఉంది కదా దాన్ని కూడా వేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. అవసరమైతే మీరు పేస్ట్ చేసేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన గ్రీన్ చిల్లీస్ని తీసుకుని వాష్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోండి. ఇలాగే అన్ని గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిలో కనుక సీడ్స్ ఉన్నట్టయితే 1 స్పూన్ తీసుకుని ఈ సీడ్స్ అన్నిటిని స్క్రేప్ చేసి రిమూవ్ చేసేయండి. మీరు తీసుకునే పచ్చిమిర్చి మరీ పెద్ద సైజులో ఉంటే కనుక వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా మనం కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒకదాని తర్వాత ఒకటి వేసి మంటని సిమ్లో పెట్టి పచ్చిమిర్చిని 2 వైపులా దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత మనకి ఆయిల్ చిటపటలాడుతుంది కాబట్టి మూత పెట్టి వీటిని వేయించండి. ఇవి 1 వైపు వేగిన తర్వాత 2వ వైపుకి టర్న్ చేయండి. ఇలా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీలో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇంకొక సైడ్కి టర్న్ చేసాక మూత పెట్టి మళ్ళీ 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి రెడీ అయిపోతుంది. ఈ మిర్చిని 1 ప్లేట్లోకి తీసుకుని 1 పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరాన్ వేసి వేయించాలి. ఇది కొంచెం వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పల్లీలు మిక్చర్ ఉంది కదా దాన్ని కూడా వేసి ఈ ఆయిల్లో బాగా వేగే వరకు వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టి ఈ ఆనియన్ మిక్చర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనకి బాగా ఫ్రై అవ్వడానికి 2-4 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఆల్రెడీ మనం ఆనియన్స్ని ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి గ్రేవీకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా నానపెట్టు పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జును కూడా తీసి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులో చింతపండు గుజ్జు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఈ వాటర్ మనకి బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిలింగ్ స్టార్ట్ అయింది కదా దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 5-6 మినిట్స్ మీడియం హీట్లో కుక్ చేయండి.
5 మినిట్స్ తర్వాత గ్రేవీ కొంచెం దగ్గరగా అయింది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి లో హీట్లో ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, అడుగు మాడకుండా ఉంటుంది. చూసారు కదా, లో హీట్లో 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఆయిల్ మనకి పైకి రిలీజ్ అవుతూ ఉంది, గ్రేవీ కూడా దగ్గరకు అయింది. మీరు ఇదే కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా థిక్గా కావాలి అంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన మిర్చి కసాలను డిష్ అవుట్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. మన టేస్టీ రెసిపీ మిర్చి కసాలన్ రెడీ అయిపోయింది. ముందుగా చెప్పినట్టుగా ఇది ఏ రైస్ ఐటెంలోకైనా, బిర్యానీ, జీరా రైస్, అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్గా. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రీతేజస్ కిచెన్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.